సురేంద్ర అండి. పెదలంక విలేజ్, బట్టిప్రోలు మండలం, గుంటూరు జిల్లా. నేను 2 సంవత్సరాల క్రితం తైవాన్ పింక్ జామ తోట వేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో నేను 3 క్రాపులు తీసుకోవడం జరిగింది. 3వ క్రాప్ అయ్యేసరికి తోట కొంచెం చిక్కగా అవటం, తద్వారా మందులు కొట్టడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో కరెక్ట్గా ఇప్పుడు ప్రూనింగ్ చేయడం మొదలెట్టాను. ఈ ప్రూనింగ్ అనేది ఎట్లా చేసామనేది ఒకసారి మీరంతా చూడండి. ఇదండి ప్రూనింగ్ చేసే విధానం. సో మళ్ళీ కరెక్ట్గా 45 రోజులకి ఈ గుడ్లు పూత పింద కంప్లీట్గా వచ్చేస్తాయి. ఈరోజు డేట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఈరోజు 21వ తారీఖు ఆగస్టు నెల 2017 సంవత్సరం. మళ్ళీ మీకు ఇదే ప్రకారంగా మళ్ళీ నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. సో ఇది మనం ప్రూనింగ్ చేసుకునే విధానం అండి. తర్వాత ఇందులో ఏంటంటే మన సకింగ్ పెస్ట్ అంటే మిలీబగ్, తర్వాత జెసిడ్స్, వైట్ ఫ్లై, ఫ్రూట్ ఫ్లై ఇట్లాంటివన్నీ కూడా మనకి ట్రాప్ ద్వారా మనం 80% కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ స్టిక్ పేపర్స్ కనుక మీరు గమ్ స్టిక్ పేపర్స్ పెట్టుకుంటే ఎల్లో కలర్వి, బ్లూ కలర్వి, మనం 80% అనేది సకింగ్ పెస్ట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం ప్రూనింగ్ చేసుకోవాలి. అట్లాగే ఈ మధ్యన శాస్త్రవేత్తలు పేపర్లు టీవీలో వాళ్ళు చెప్తున్నారు తైవాన్ జామలో నెమటోడ్ ప్రాబ్లం వస్తుంది అని. నెమటోడ్ ప్రాబ్లం అనేది ఒక తైవాన్లో కాదండి, గోవాలో కామన్గా వచ్చే జబ్బు అది. కామన్గా అంటే ఈ మధ్యన ఎక్కువైన జబ్బు అది. సో అయితే అది మరీ నివారించలేనంత సమస్య ఏం కాదు, దాన్ని మనం నివారించుకోవచ్చు. అయితే ఏంటంటే క్వార్టర్లీ, ప్రతి క్వార్టర్కి సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా 4 నెలలు కనీసం ఒకసారి అయినా సరే మనం ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్, ఫ్యాసిలోమైసిస్ లేలాసినెస్ని మనం అప్లై ఫెర్మెంటేషన్ చేసుకుని అప్లై చేయడం ద్వారా దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. మీకు టెస్టింగ్ కోసం నేను ఈ 2 సంవత్సరాల జామ తోటలో ఒక మొక్కను తవ్వుతున్నాను. 1 లేదా 2 మొక్కలనే తవ్వి చూపిస్తాను మీకు, మీరు ఒకసారి చూడండి ఇందులో నెమటోడ్ ఉన్నదా లేదా అని. వీడి పేరు అచ్చయ్య, మా పొలంలోనే ఉంటాడు, ఇటు సూపర్వైజర్. ఇక్కడ మాకు మొత్తం నేను ఉన్నా లేకపోయినా మా ఈ మేనేజ్మెంట్ తితనే చూసుకుంటాడు. వీడి ద్వారా నేను ఇప్పుడు పీకిస్తున్నాను ఈ చెట్టుని. ఇది కేవలం మీకోసమే, ఎందుకంటే నేను వాస్తవంగా ఒక క్రాప్కి 20 కేజీలు చొప్పున 2 క్రాపులకి నేను 40 కేజీలు అంటే దాదాపు 2000 రూపాయలు నష్టపోయినట్టే. అయినా కూడా ప్రజల యొక్క ఉపయోగార్థము, జామ తోటల రైతుల అవేర్నెస్ కోసం నేను ఈ చెట్టు పీకడం జరుగుతుంది. ఇందులో రూట్ నాట్ నెమటోడ్ అనేది ఎక్కడన్నా ఉందో లేదో మనం చూద్దాం. మేము వాడిన ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాస్, ఫ్యాసిలోబైసిస్ పనిచేసిందా లేదా అనేది మనకి ఇప్పుడు తేలిపోతుంది. మనకి చాలామంది ఏంటంటే జనరల్గా నెమటోడ్ ఎఫెక్ట్ అవ్వగానే విల్ట్ ప్రాబ్లం వస్తుంది, ఫిజేరియం విల్ట్ వస్తుంది, వచ్చినప్పుడు మొక్కలు చనిపోతాయి. కానీ మనం వీటిని ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాస్, ఫ్యాసిలోమైసిస్ మేము 10 to the power of 10 స్పోర్ కౌంట్లో మేము వాడుతున్నామండి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కనుక ఇప్పుడు ఏంటంటే ఒకసారి దీన్ని చాలా క్లోజప్లో చూడండి మీరు. బాబు ముందుకు తీసుకురామ్మా. ఓకే, మీకు చాలా దగ్గరగా కూడా చూపిస్తాను నేను. ఎక్కడైనా రూట్ నాట్స్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి, ఎక్కడ 0, వెరీ క్లియర్ హెల్దీ బ్రౌన్ కలర్ రూట్. ఎంత మొత్తం ల్యాటరల్ రూట్స్ చాలా అద్భుతంగా ఉంది. 1% కూడా ఎక్కడా కూడా మనకి నెమటోడ్స్ అనేవి కనపట్టలేదు, 0% నెమటోడ్స్. సో మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి, పురుగు మందులు, రసాయన పురుగు మందులు, రసాయనిక ఎరువుల జోలికి వెళ్ళకండి. మీరు ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాస్, ఫ్యాసిలోమైసిస్ 3 వాడుకోవడం ద్వారా మనం 100% సమర్థవంతంగా దీన్ని నివారించవచ్చు అనేది ఇక్కడ ప్రూవ్ అయింది, మీరు గమనించండి.